అందరు చేతులెత్తున్నారు, ఒక్కరు ఎత్తారు. మగవాళ్ళకు ఆడవాళ్లకు తల్లికి ఇష్టమా తండ్రి ఇష్టమా? ఇద్దరు ఇష్టం లేదు, ఉండదు. తండ్రి పైసలు ఇచ్చినప్పుడు ఎవరికి వస్తుంది? అర్థమేనా? ఫస్ట్ పుట్టిన తర్వాత బిడ్డ కానీ కొడుకు కానీ తల్లిని చూస్తాడు. తల్లిని చూసిన తర్వాత అప్పుడు ప్రేమ సంపాదించుకొని తల్లి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఏమని? నువ్వు వీడియో రండి తండ్రి. ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తుంది? కాబట్టి ఒక పిల్లవాడిని కొడుకుంటే తల్లి ఉండే ఎక్కువ కొట్టుకుంటుంది, తండ్రి ఉండే తక్కువ కొట్టుకుంటుంది. ఇంకా సత్తదాచాన్ని కోరుకున్న వాడితే ఇది పడితే మరి తల్లి ఎట్టుండదు, పిల్లలంతా పట్టుకొని తింటా ఉంటుంది. ఈ విషయాలు మనం తెలుసుకోలేదు. మరి తల్లి గురించి అది ఎన్ని ఇబ్బంది అయితే తెలుసుకోలేదు. అవి చాలా చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి సృజనాత్మకత పాటలు అయింది ఆ అమ్మాయి. అవి బిడ్డలు మంచి దాస్తుంది. ఎందుకు దాస్తుంది? మంచి పాట పాడితే పిల్లలు నిద్ర అవుతాడు, మెచ్చుకుంటాడు. కాబట్టి పాట అమ్మాయి పాడితే అందంగా ఉంటుంది. కానీ మరి మంచి కవి రచయిత ఎంత కవి అయినా ఎంత రచయినా ఒక పాట పాడితే ఒక పాపం ఇంగ్లీష్ మీద పంపించినాడు. చాలా సంతోషంగా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న నాన్న మమ్మీ మమ్మీ మంచి డాడీ డాడీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని సంతోషపడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ చుక్కరాటాన్ని జోక్స్ ఎప్పించి పంపిస్తున్నాడు మీకు. 1500 జోక్స్ ఆ జిరా తీసుకోవడం అవసరం అయితే ఇంట్రెస్ట్ మీకే పుస్తకం కావాలంటే శిశు మంది లోపల వీడి కాయలుంది. శిశు మంది లోపల పుస్తకాలని పంపిస్తాను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడకుండా నాకు ఇంకో అమ్మాయి సెక్రటరీగా పనిచేస్తున్నాను సంగీత. ఏదైతే పాఠాలు విని 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 ఇట్లా సమాజ సేవ చేయడానికి మీకు వస్తున్నాను. కాబట్టి మీ అందరికీ అభినందనలు. చాలా చక్కని హాస్యాస్పదమైనటువంటి మంచి మనకి మాతృభాషలో ఉన్న తల్లిగా కాపాడుకుంటూ బిడ్డకు మనకి సాగారికి మనందరి తరపున నా తరపున ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రేగొండ నరేశ్వర గారిని వారి సందేశాన్ని తెలుగు మాట్లాడడం ఎంతో చాలా గొప్ప విషయం. ఇది అందరికీ అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు భాషను మించింది ఏది లేదు. మనం మాట్లాడడం అనేది నేర్చుకోవాలనేది భాష తెలుగు. అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో మనకు, అమ్మ దానికన్నా ఎక్కువ ప్రేమ తెలుగు భాష. ఎక్కడ విదేశాలలో ఉన్నా ఎక్కడ ఎవరి ఇళ్ళు ఉన్నా తెలుగు భాషకు చాలా ప్రాముఖ్యత ఉండాలి. ఖచ్చితంగా తెలుగు భాషలో మనం మాట్లాడడం చేయడం చాలా మంచిది అని నేను ఈ మనస్ఫూర్తిగా ఈ భాష దినోత్సవ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దలు మీనాక్షి మేడం గారు చెప్పినట్టు, నరసింహరావు సార్ చెప్పినట్టు అందరు అనుసరించి ప్రతి ఒక్కరు పేరు తెచ్చుకొని మన జగిత్యాల జిల్లాను ప్రతి ఒక్కరు రుద్రమదేవి లాగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శాస్త్రీయ కాలేజీలో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసి మనము ఎట్లా ఎన్నో విధాలుగా ఎన్నో చేయాలనుకున్నా కానీ మనకి ఇది చేయడం కుదరదు. కానీ గొప్ప అవకాశం మనం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కటి శ్రద్ధగా విని మనం ఖచ్చితంగా తల్లిదండ్రులు చెప్పింది, గురువు చెప్పింది, మేడం చెప్పింది, ఎవరైనా చెప్పిన మంచి మాటలు వినాలి, మంచి అడుగు జాడలు నడవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో అందరూ వాట్సాప్లు ఫేస్బుక్లతో చాలా బిజీ అయిపోయి మాట్లాడడం అనేదే తక్కువైపోతున్నది ఈ రోజులలో. ఎందుకంటే ఈ రోజులలో ప్రతిదీ కానీ మనం మంచి మాటలు నేర్చుకోవాలి, మంచి ఎడ్యుకేషన్గా ఇంకొకరికి చెప్పేటట్టుగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ అనేక పురస్కారాలు పొందారు. ఆయన స్థాయి తీసేవాళ్ళు భారతంగా తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం పెట్టి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రతి జిల్లా నుంచి ప్రముఖ కవులు రచయితల్ని పిలిపించి సుమారు 350 మందిని సత్కరించిన ఘనత నరసింహరావు. ఎప్పుడైనా ఒకటి తక్కువండే ఒకటి తక్కువండి అని చెప్పేవారు, ఇవాళ 80 అని చెప్పారు. చాలా సంతోషం. వారు ఇంకా 100 ఇలాగే నేను ఆయాసపడుతూ పెట్టెత్తున్నా కానీ తను ఎంతో
సదాతిగా యాక్టివ్గా స్మార్ట్గా మెట్లెక్కడం నిజంగా మనందరికి స్ఫూర్తినిచ్చే అంశం. అలాగే నా సోదరి డాక్టర్ అడవాల సుజాత గారు, వారు ఈ ప్రాంతం వారే బీడీ కార్మికురాలు నుంచి విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు పిహెచ్డి చేసి వారి ఆదర్శం తీసుకుంటే, మనం వారిని ఆదర్శంగా తీసుకుంటే అనేక అంశాలు, భౌగోళికకర్త, సాహితీవేత్త, అనేక సంకలనాలలో వారి రచనలు వచ్చినాయి, వస్తున్నాయి. అన్నింటికి మించి ఏమిటి అంటే ఇవాళ రుద్రమ సాహితీ స్రవంతిని ప్రారంభించి ఆర్ఎస్ఎస్ అని షార్ట్ ఫామ్లో పిలుస్తున్నాం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం రుద్రమ సాహితీ స్రవంతి. ఏమిటంటే మన సంస్కృతిని సంప్రదాయాల్ని కాపాడటమే కాకుండా మహిళల్లో ఒక చైతన్యం తీసుకోవడం. సోదరి మంజాతో చెప్పారు, జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య ఆల్రెడీ ఉంది, మిమ్మల్ని మహిళా కార్యదర్శికి ఎంపిక చేసామమ్మా, అన్ని సంస్థలకు మీరే కార్యదర్శి, మళ్ళీ ఇదెందుకు అని అడిగారు. అడిగినప్పుడు వారు మంచి సమాధానం చెప్పారు. ఏమిటి అంటే ఉండనియండి, ఒకటి గోపి గారు వాడు చెప్పారు, ఎన్ని సంస్థలు నెగటివే. ఏమిటి అంటే మన బాధ్యతను గుర్తు చేయడం కోసం. ఇవాళ మాతృభాషలు అనేకం ఉన్నాయి మన దేశంలో. మన దేశం గొప్పతనం ఏమిటి అంటే అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ దక్షిణాదికి వెళ్ళినట్టయితే రాష్ట్రానికి ఒక్కొక్క భాష, అటు హిందీ మాట్లాడే వాళ్ళ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. మన భాష, మన ఈ భాషలన్నీ కలిసి, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కలిసి, జనమంతా కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా మనం జీవిస్తున్నాం. సో ఏ భాషకు ఉండే గొప్పతనం దానికి ఉంటుంది. మరి ఏమిటి మాతృభాషతో మాట్లాడటం వల్ల ఏమిటి అంటే మన భావ ప్రకటనకు సులభంగా మార్గం దొరుకుతుంది. మనం ఒకటి చెప్పాలి, మీరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలనుకోండి, ప్రపంచంలోని భాషలన్నీ నేర్చుకోవాలని ఉందనుకోండి, అన్లెస్ యూ లెర్న్ యువర్ మదర్ టంగ్ యూ కెనాట్ లెర్న్ ది అదర్ లాంగ్వేజ్ విచ్ ఆర్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఇన్ ద నేషన్. సో అన్నిటికీ మూలం ఏమిటి? మాతృభాష. ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది. సో వెనెవర్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్, ఇట్ హెల్ప్స్ యూ టు స్పీక్ వాట్ షుడ్ బి స్పోకన్, ఏం మాట్లాడాలి ఆ తెలుగు వెంటనే అనువదించి నీకు మూతి కనిపించేస్తుంది రాళ్ళు. సో ఏ భాష నేర్చుకోవాలన్న మూలం ఏమిటండి? మాతృభాష. ఏం చెప్పండి, సంస్కృతిని కాపాడేది ఏమిటి? మాతృ అనే పదంలో అంత గొప్పతనం. ఇందాక రెడ్డి గారు చెప్పారు, మమ్మీ మమ్మీ మంకి డాడీ డాడీ. మేడం గారు కూడా మంచి రైమ్ చదివారు. ఇవాళ మహిళలకు ఎంత ప్రాధాన్యత ఉంది అంటే మాతృభాషను కానీ మాతృదేశ ధర్మాన్ని కానీ కాపాడే బాధ్యత మహిళల మీద ఉంది. ఎందుకో చెప్తున్నానంటే ఈ దేశం గొప్పతనం వినండి. మాతృభూమి అంటున్నాం కానీ నాన్న భూమి అంటలేం, పితృభూమి అంటలేం. ఏమంటున్నా భారత మాత అంటున్నాం కానీ భారత నాన్న అంటలేం, పిత అంటలేం, భారత బాపు అంటలేం. ఎంత గొప్పది కదా, అంత గొప్పది. ఈ భూమి యొక్క గొప్పతనం ఏమిటి అంటే మాతృభూమిది. మనం నిద్ర నుంచి లేచిన తర్వాత చాలా మంది ఆ రోజు ఏదైనా అయిందనుకో, ఇవాళ ఇవ్వగానే ఎవరో ముఖం చూసిందేమో, దెబ్బతలిగి పాడే అనుకున్న పని కాలే, మాట్లాడుతుంటే సార్ మాట్లాడలే. కాబట్టి దేవుడు లేవగానే వాళ్ళ మీద ముఖం చూడకుండా మన అరచేతులు చూసుకోవాలి. మన పూర్వీకులు మన దేశంలో ఏం చెప్పారు? అరచేతులు చూసుకో. ఎందుకు అరచేతులు చూసుకోవాలి? అరచేతులు లక్ష్మి సరస్వతులు దేవతలందరూ ఉన్నారు. వట్టిగా చెప్పలేదు, శ్లోకం చదువుకున్నారు, కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శన. ప్రభాతే మనం మార్జాల దర్శనం చేసినాం అనుకో, ఆ రోజంతా చుట్టూ వేయకుండా తిరుపతికి వెళ్ళే అవసరమే విన్నారా? మరి అక్కడ నుంచి మంచం మీద నుంచి కింద అడుగు పెడతాం మనం, కాలు మంచం నుంచి దిగి కాలు మీద అడుగు, కాలు మనం నేల మీద పెడతాం కదా, ధరణి మాత మీద భూమాత మీద అడుగు పెడతాం కదా. అప్పుడు శ్లోకం, సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వే. ఇంత గొప్ప భారత మాత, కొండల్ని వీటిని సముద్రాలను చాలా అలంకరించుకున్నటువంటి భూమాత, నీ మీద పాదం మోపుతున్నందుకు నన్ను క్షమించు అని కోరే గొప్ప సంస్కృతులు ఈ దేశంలో. మాతృభాషను మనం పరిరక్షించుకోవాలి. అన్
అన్నిటికీ మూలం ఏమిటి? మాతృభాష. మాతృభాష ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళు మాత్రమే పోటీ పరీక్షలో ఎక్కుతారు. గుర్తుపెట్టుకోవాలి, భాష అవసరము అంటున్నాను నేను. ఏమిటి వ్యక్తిత్వం అంటే ఏమిటి చెప్పండి? మన వ్యక్తిత్వం బాగుండాలంటే మాతృభాష రావాలి. ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు గవర్నమెంట్ కాలేజీలో పీజీ కాలేజీలో అత్తయ్య చెప్పిన సమాధానం చెప్పమంటారా? అందం చందం. అందం వాటి ఆన్సర్ నేను ఏమన్నా తెలుసా? ఎత్తు శిస్తు. వాడు జిమ్ పోతారు, మీరు బీపీలో పోతారు. బీపీ అంటే మీకు మొట్టమొదటి ఎవరు నేర్తారు? అక్షర చిన్న పిల్లలకి మీరు భవిష్యత్తు నేర్తారని ఎవరు నమ్మలేదు. ఎవరు ఉప్పు